అందరికి నా నమస్కారాలండి. ఈ వీడియో అనేది ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళ కోసం. అండ్ ఫస్ట్ టైం నాకు తెలిసి కన్నీళ్ళు ఉప్పగా ఉంటాయనే సంగతి డిఎస్సి ద్వారానే తెలిసిందండి. అంటే డిఎస్సి అనే కాదు, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏడ్చి ఒకసారి కన్నీళ్ళన్నీ కూడా నోట్లోకి వెళ్ళిపోయి, కన్నీళ్ళు నిజంగా ఎంత ఉప్పు ఉంటాయా, ఎప్పుడో సముద్రం వెళ్ళినప్పుడు ఎప్పుడో గుర్తు నీళ్లు పోతే ఉప్పగా ఉన్నాయండి, ఎంత అంత ఉప్పగా తర్వాత నా కన్నీళ్ళే అనిపించింది. అంత బాధపడ్డాను, అంత ఎగని, అంత బాధలో ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మీరు జాబ్ క్యాలెండర్ కానీ రకరకాలు ఇప్పటికే ఓ 10-15 కారణాలు వచ్చినాయి. సిలబస్ చేంజ్ అవుతుందని, సిబిఎస్ఈ సిలబస్ అని, ముందేమో సిలబస్ చేంజ్ అన్నారు, కొత్త సిలబస్ అన్నారు, తర్వాత ఎన్సీఆర్టీ వచ్చేసిద్ది అన్నారు, తర్వాత ఎన్పిఈ అన్నారు, తర్వాత ఏదో కొత్త, ఇవన్నీ కూడా క్లాసులు మారితే ఎస్జీటీలు తగ్గిపోతాయి, అవి తగ్గిపోతాయి, ఇవన్నీ ఏందో కొత్తగా వచ్చిన విషయాల్లాగా చాలామంది ఫీల్ అవుతున్నారు. కానీ గత కనీసం ఒక 3-4 డిఎస్సీలు కనుక చూసిన వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి ఇవన్నీ కూడా చూస్తే ఇంతకుముందు జరిగిందే ఇప్పుడు జరుగుతుంది, పెద్ద తేడా లేదని అనిపిస్తుంది. ఎందుకంటే అసలు నే ఎంత అన్సర్టినిటీలో, మాది బీఎడ్ అయిపోయిందంటే బీఎడ్ అయిపోయి అయిపోగానే ఇక బీఈడి పని అయిపోయింది, ఇక డిఎడ్ పని అయిపోయింది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో 50,000 పోస్టులతో గ్రాండ్గా ఒక డిఎస్సి జరిపారు. అది యాక్చువల్గా 9,000 ఖాళీలు సర్ప్లస్, 9,000 ఏంది చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా కూడా ఎప్పుడు దాకా ఇచ్చారు, అవి రాసుకుంటా వచ్చారనమాట, 2014 వరకు ఫిల్ చేసుకుంటా ఉన్నా కానీ ఇంకా కావాల్సి వస్తాయి ఆ డిఎస్సి వాళ్ళకి. 2009 వాళ్ళే 2014 దాకా స్ట్రెచ్ అయిపోతారు. కాబట్టి ఇక డిఎస్సి అనవసరం, ఇక బీఈడీలు అవసరం అనవసరం, ఇక డిఎడ్లు అనవసరం, కాలేజీలు మూసేసుకోవడమే, ఈ దేనికి పనికిరావనుకున్నట్టు ఒక హోర్ను లేవనెత్తారనమాట. అంతేకాదు లేవనెత్తడమే కాదు, అండ్ పిలుపు కూడా ఇచ్చారు. ఏం పిలుపు అంటే ఇక వేరే చూసుకోండి, వేరే ఏమైనా ఉద్యోగాలు ఉంటే చూసుకోండి, ఎందుకు స్టేట్ ఇవ్వద్దు సెంటర్ చూసుకోండి అన్న పిలుపు వచ్చిందనమాట. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. ఎందుకంటే తెలంగాణలో ఆందోళనలు విపరీతంగా జరుగుతున్నాయి, పొలిటికల్ అన్సర్టినిటీ ఉంది. వైఎస్ఆర్ గారు చనిపోవడం, చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రులు మారుతూ ఉండడం, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, తర్వాత రోసయ్య గారు కానివ్వండి, ఇట్లా మారుతూ ఉండడం, ఒకలాంటి విధానం చాలా అస్తవ్యస్త విధానాల్లో పడిపోయింది. ఈ విధానాల్లో కూడా దరిద్రం ఏంటంటే టెట్ అనే దాన్ని పెట్టారండి, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అప్పుడే ఆ దరిద్రం వచ్చింది. ఎందుకు దరిద్రం అంటున్నా అంటే సేమ్ ఇప్పుడు ఏదో ఎట్లా అయితే ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటున్నారో ఏ రకంగా అయితే ఇప్పుడు వినబడుతుందో ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చిద్దేమో, అట్లానే ఆ రోజుల్లో కూడా టెట్ వినబడింది, కానీ టెట్ వచ్చిందండి. అసలు అది కలలాగుంది, ఏంది టెట్ ఏంది కదేంది, ఫస్ట్ రాయలేదండి, చాలా పెద్ద తప్పిదం. ఏంటంటే చాలా ఈజీగా ఇచ్చాడు పేపరు, స్టేట్ ర్యాంక్ వచ్చేసి టాపర్ 128 వచ్చినాయి, గుండెలు జారిపోయినాయి. ఎందుకంటే నేను ఫస్ట్ది అటెంప్ట్ చేయలే. కారణం ఏంటి, ఇక్కడ పెద్ద పేపర్లలో హోరెత్తిస్తున్నారు, రకరకాల మీడియాస్లో వచ్చేస్తున్నాయి, ఇక బీఈడి అవసరం లేదు, ఇక డిఎడ్ అవసరం, 2014 వరకు సీన్ లేదు. ఎందుకంటే 2014 దాక ఉన్న ఖాళీలన్నీ కూడా ఏమవుతున్నాయి, 2014 దాకా ఉన్న ఖాళీలన్నీ ఇప్పుడే పూర్తయిపోయినాయి. కాబట్టి ఆ 9,000 ఎక్స్ట్రా కలిపిన ఎవరినో సస్పెండ్ కూడా చేశారు తర్వాత వచ్చిన వాళ్ళు. కాబట్టి ఇట్లా జరుగుతుంది, టెట్ పెట్టారు, ఫస్ట్ది రాయలేదు, ఇక కళ్ళు బయళ్ళు గమ్ముతున్నాయి అనమాట. 128 మళ్ళీ అది వెయిటేజ్ ఉంటుంది డిఎస్సిలో, కాకపోతే ఏంటంటే ఇక్కడ డిఎస్సి ఉండదు కాబట్టి వేరే అన్ని చదువుకుంటా కూర్చున్నాను. ఒక సంవత్సరం సివిల్స్లో కూర్చున్నాను, ఓ పుస్తకాలు వేసుకొని ఓ చదివి తర్వాత సివిల్స్ మన వల్ల కాదు, అది ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఒక మంచి బేసిక్స్ ఉండి తర్వాత చదువుకుంటే వర్కౌట్ అయింది, కానీ ఒక్కసారిగా వెళ్తే కుదరదు అనే సంగతి తెలియడం, అంతేకాకుండా ఏ ఢిల్లీకో వెళ్ళి చదవగలిగే స్తోమత లేకపోవడం, కన్నీసం హైదరాబాద్కి వెళ్ళాలన్నా పేళ్ళుళ్ళు ఉన్నాయి, రకరకాల పేళ్ళు జరుగుతున్నాయి, అప్పటికి ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి, ఇంట్లో వాళ్ళు సరిగా పంపడానికి సిద్ధంగా లేరు, మన దగ్గర డబ్బులు లేవు, సరే గ్రూప్ 1 అయినా ప్రిపేర్ అవుదాం ఓన్ కానీ, మళ్ళీ అది ఒక 1.5 సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రూప్ 1 పెట్టి నోట్సులు రాసుకొని పక్కాగా ప్రిపేర్ అయ్యి తర్వాత డిఎస్సి, అదొక్కటే కాదు గ్రూప్ 1 కూడా ఎప్పుడు పడిద్దో పడదో ఉండదో ఊడిద్దో ఎవడికి తెలియట్లా,
ఎందుకంటే అండి అప్పుడు తెలియలేదు, 2012లో 2011లో ఏమో ఇచ్చిన నోటిఫికేషన్ 2018 దాకా సాగిందంటే అర్థం చేసుకోండి ఎంత దౌర్భాగ్య స్థితిలో, అప్పట్లో ఉన్న అనిశ్చితి ఎంత దౌర్భాగ్యమైందో అర్థం అవుతుంది. కాకపోతే అప్పట్లో జరిగిన డిఎస్సి ఏదైతే 2012లో జరిగిన డిఎస్సికి ఆ దౌర్భాగ్య స్థితి లేదు, కేవలం 1 ఇయర్లో ఫటాఫట్ అయిపోయింది. అయితే నాది బీఎడ్ అయిపోయి ఈ డిఎస్సి జరగడానికి 3 ఏళ్లలో మాత్రం ఏడుపు మామూలుగా ఏడవడమే అసలు ఇంత భయంకరంగా, ఎందుకంటే ఒక రకమైన అనిశ్చితి అనమాట. చెప్పాను కదా పోస్టులు ఇచ్చేశారు రాయలేకపోయా, మాకు అవకాశం ఇవ్వలేదు, అన్ని పోస్టులు 2014 ఫిల్ అవుతాయి అనేసి పేపర్లు హోరెత్తిచ్చేస్తున్నారు. అసలు పొలిటికల్ అన్సర్టింటీ, సీఎం ఎవడో ఎవడు ఉంటాడో తెలియదు, తెల్లారేసరికి పైనుంచి తెచ్చుకుంటాడు సీఎం అయిపోతాడు. అసలు ఇద్దరు ముగ్గురు మా ఇద్దరు దరిదాపులకు మారారు అప్పటికి సీఎంలు, కాబట్టి అట్లా టెట్టు పెట్టడం. ఆ తర్వాత నేను రెండోసారి జరిగిన టెట్కి లాభం లేదు రాయాల్సిందే అని వెళ్ళి పేపర్ చూస్తే పరమ టఫ్ అండి, సెకండ్ సారి టెట్ జరిగింది మామూలు గీలా. ఎంత బాధేసిందంటే ఇంటికి వచ్చి నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండను నేను, కనీసం మీరు ప్రొవైడ్ చేయరు అనేసి నేను నా కోపాన్ని అనమాట అట్లా ఎలగక్కా. మనకి మామూలుగా ఉండేది కాదండి, మనకేందంటే కొంచెం ఒక టీనేజ్ దాటి 20, 25, 26, 27 అట్లా వెళ్తుంటే మన ఈగోలు ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి, లేకపోతే మన రేంజ్ మామూలుగా ఉండిద్ది. జనరల్గా ఇన్నిట్లో పడి నలిగిపోవడం వల్ల ఏంటంటే మనంతా కూడా అణిగిపోయింది అనమాట ఈగో, లేకపోతే చాలా కష్టం. మనం సక్సెస్ కాకపోవడానికి ఈగో చాలా ప్లే చేసిద్ది. నేను వెళ్ళిపోయి అసలు అసలు నా వల్ల కాదు హైదరాబాద్ వెళ్ళిపోతా, ఏంది ఈ పేపర్ ఏంది టెట్ పేపర్, మొదట రాసిన వాళ్ళకేమో 128 హైయెస్ట్, ఈ పేపర్కి అసలు వచ్చేటట్లేదు అని. కాకపోతే ఏం చేస్తాం, 114 మార్కులు వచ్చినాయి యాడ్ స్కోర్, అంటే అప్పట్లో కష్టం ఉంది కాబట్టి యావరేజ్ చేస్తున్నామని 7 మార్కులు కలిపారు, తీసుకెళ్లి 121 అయింది. అయితే డిఎస్సి పెడతారా లేదా, పెట్టరో పెట్టరో పెట్టరు, ఎందుకంటే అన్ని అనిశ్చితిలోనే ఉన్నాయి, ప్రతిదీ అనిశ్చితి, ఏం అర్థం కావట్లే గందరగోళం, జరగదు జరగదు జరగదు. ఇంతలోకి ఏం చేశారు, నేను గ్రూప్ 1 ప్యారలల్గా ప్రిపేర్ అవుతూ ఉన్నాను, నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను, 2011 దరిదాపుగా ఎగ్జామ్ జరిగింది రాశాను. తర్వాత ఏంటంటే కొంత తర్వాత అసలు బ్యాంకులకి వెళ్ళిపోదాం, ఈ జరగవులే ఏదో టెట్ల అంటారు, ఇవన్నీ కుదిరే పనులు కావు అనేసి ఐబిపిఎస్ పుస్తకం కూడా తెచ్చుకొని చదువుదాం అని అట్లా పెట్టాను. అదే టైంలో నాకు మా అంటే దరిదాపులుగా మా నాన్నగారి వయసు ఉన్న వ్యక్తి ఒక ఆయన ఉన్నారు, మిస్టర్ ఈ అనమాట, మా నాన్నగారి స్నేహితుడు ఆయన, చాలా పెద్ద ఆయన, ఆయన ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారు. అయితే అతను చాలా హంబుల్ పర్సన్, నేను ఒకసారి నా విషయాలన్నీ కూడా కూర్చొని అంకుల్ నా ఎన్ని పరిస్థితులు బాగోలేవు నా పరిస్థితి ఇలా ఉన్నప్పుడు అంటే ఆయన కొంత మానసికంగా గైడ్ చేశారు. ఆయన అన్నమాట ఒకటే, బస్సు ఒక ప్రాంతం ఎక్స్ అనే చోటుకి వెళ్ళాలంటే వై అనే బస్సు వచ్చింది, దానికి వెళ్తావా, నువ్వు ఏది వెళ్ళాలో ఏ ఊరికి వెళ్ళాలో ఆ బస్సే ఎక్కుతావు, అదే రూట్లో ఉన్నది ఎక్కుతావు, అంతేగాని ముందు వచ్చినంత మాత్రాన ఎక్కువ కదా. ఇప్పుడు సివిల్స్ అన్నో రాసావు, గ్రూప్ 1 అన్నో రాస్తావు, రేపు ఇంకోటి వచ్చింది రాస్తావు, దేనిలో నువ్వు వర్కౌట్ అవ్వదు అలా కాదు అనేసి చెప్పడం, దాంతో నేను నా మనసు మార్చుకొని తర్వాత టెట్ 3వ సారి జస్ట్ ఏం చేశానంటే, చాలామంది అడుగుతున్నారు సార్ నేను టెట్లో నాకు ఇప్పుడు 120 మార్కులు వచ్చినాయి ఏం చేయాలి, నాకు కూడా అప్పుడు అదే పరిస్థితి, 121 మార్కులు వచ్చినాయి, హైయెస్ట్ 128 ఉంది, ఎట్లా 128 అయినా సాధించాలి నేను, ఎట్లాగైనా సరే ఆ మార్కులు సాధించాలి, లేకపోతే నా ఎడ్జ్ పోతుంది అలా అని డిఎస్సి కాకుండా కదా. అట్లా ఏం చేశానంటే టెట్కి డిఎస్సికి ఉపయోగపడే సిలబస్ ఒక పార్టు, ఓన్లీ టెట్ వర్క్ ఉండేది ఒక పార్ట్ పెట్టుకొని టెట్కున్న ఒక పార్ట్ని రోజుకు ఒక గంట గంటన్నర అంటే ఎంత పార్ట్ మిగిలింది ఎంత పర్సంటేజ్ మనం చదివే దాంట్లో ఉంటుంది దాని ప్రకారంగా టైం కేటాయించుకొని మన ఇష్టం గంట లేదా 2 గంటలు అంటే మీరు 10 గంటలు అలా చదువుతుంటే ఓ 2 గంటలు కేటాయించుకొని చదువుకుంటూ ఉండడం, ఎందుకంటే చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మన ధైర్యానికి. అలా చేయడం తర్వాత కూడా వెళ్ళి రాయడం కొంచెం కష్టంగానే ఉందనుకోవడం, కాకపోతే 128 మార్కులు రావడం, ఈసారి 128 మార్కులు వచ్చినాయండి సెకండ్ టైం నేను టెట్ ఈ పద్ధతిలో ఇచ్చేసినప్పుడు. ఇంకోటి సిలబస్ చేంజ్ గురించి, దరిద్రం కాస్త అక్కడే ఏడ్చింది అనమాట, మామూలుగా కాదు, సిలబస్ మొత్తం చదివేశానండి, ఇంగ్లీషు మొత్తం చదివేసి మెథడాలజీ మారిద్ది మారిద్ది మారిద్ది, ఇప్పుడున్న మెథడాలజీ అప్పుడు కూడా ఉంది అదే మారిద్ది మారిద్ది అని అప్పటి నుంచి, ఇంకా చూసుకోండి అన్నీ చదివేసి ఇంకా టైం ఉందని ఆ మెథడాలజీ ఏదో కంప్లీట్ చేసుకున్నాను, ఎస్జిటి ఎస్ఏ 2 మెథడాలజీలు కంప్లీట్ చేసుకుని రాసుకున్నాను.
సిలబస్ మార్పు అని వచ్చింది, ఏం మారింది అనుకున్నారు? ఆ మెథడాలజీలు మారలా, ఈ కంటెంట్ మారింది. దెబ్బకి గ్రామర్ అంటే అయ్యే కంటెంటేగా మారింది. విత్ ఇన్ చాలా తక్కువ టైంలో అండి, చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేసేసా. నోట్స్లు రాసుకున్నా, ముందే మెథడాలజీ రాసుకున్న ఎంత టైం సేవ్ అయిందంటే హాఫ్ ఆఫ్ ది టెన్షన్ పోయింది. దాంతో నేను అసలు మొత్తం రెడీగా ఉన్నాను. రెండు టెట్లు అయిపోయినాయి. తర్వాత జనరల్గా ఎప్పుడైనా ఏంటి టెట్, ఈ డిఎస్సి అనే జాబ్ క్యాలెండర్లో లేదంటే ఒక కారణం టెట్ పెట్టాలి, లేకపోతే టెట్ కమ్ టీఆర్టీ పెట్టాలి. టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ను ఈ టెట్ రెండు కలిపి పెట్టాలి. ఆ ప్రాబ్లం లేకుండా ఏం చేస్తారంటే రెండు టెట్లు పట్ట తర్వాతే డిఎస్సి వేయడం కొంచెం ఆనవాయితీగా వస్తుంది. జనరల్గా ఓ టెట్ ముందు కనీసం వేయాలి, ఎందుకంటే కొత్త వాళ్ళు ఉంటారు అప్పుడే డిఎడ్లు బిఎడ్లు కంప్లీట్ చేసుకుని, వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటే ఖచ్చితంగా టెట్ కూడా వాళ్ళు రాసి ఉండాలని ఓ రెండు టెట్ల వరకు అవకాశం ఇస్తారు. అదొకటి ఉంటుంది, అందుకని కొంత డిలే అనేది అవుతుంది. చాలామంది భయపెట్టేస్తారు ఈ విషయాల్ని. ఇప్పుడిప్పుడు వచ్చే వాళ్ళకేమో విషయాలు తెలియవు, రాజకీయాలు ఉన్న వెనక రాజకీయాలు తెలియవు, ఉన్న వెనక ఇవన్నీ ఏం తెలియవు. దాంతో డిఎస్సి రాదు అనే కన్ఫామ్గా పేపర్లో వస్తున్నాయి అన్నమాట. ఎవరు చెప్పినా అదే, ఎవరికి ఫోన్ చేసినా డిఎస్సి రాదు వేరే చూసుకుంది ఏమని. ఇంతలోకి ఓ పిడుగు లాంటి వార్త వచ్చింది ఏంటంటే, నాకు ఇంటర్వ్యూ గ్రూప్ 1 2.5 మార్కులతో మిస్ అయిందండి. ఏది డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది కానీ మిస్ అవగానే ఎలా ఉండిద్ది చెప్పండి మనసు. అసలు చాలా భయంకరంగా మళ్ళీ ఏడవడం ఒక్కటే తక్కువ. కానీ ఏంటంటే అసలు అబ్బా ఎంత పెద్ద తప్పు చేశాను, అనవసరం డిఎస్సి ఇందులోనే ఉంటే మళ్ళీ తప్పడుగేశాను ఏం చేశాను. అయితే ఒకటి మెయిన్ ఉపయోగపడిందల్లా నోట్స్ రాసుకోవడం అని. ఎలా ఉందంటే 3 గంటలు 3 రోజుల్లో నోట్స్ ఎలాగైనా ప్రిపేర్ అవ్వగలను. ఆ రకంగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా ఉన్న ఖాళీ టైంలో. ఒక్క థాట్ నెగిటివ్ వస్తే చాలా సివియర్గా నన్ను నేను ఇది చేసుకునే, మళ్ళీ టైం వేస్ట్ అవ్వకూడదు. గడియారం ఎదురుగా పెట్టుకునేవాడిని, ప్రతి 5 నిమిషాలకి ఒక సబ్జెక్ట్ తీసేవాడిని, ప్రతి 5 నిమిషాలకు ఒక సబ్జెక్ట్ చదివేవాడిని అంతే. ఎందుకంటే నా స్పాన్ ఆఫ్ అటెన్షన్ చాలా తక్కువగా ఉండేది. ఒక్క 5 నిమిషాలు అలా చదవడం పక్కన పడేను, 5 నిమిషాలు అట్లా వరుసగా చదువుకుంటూ వెళ్ళడం. కనీసం 5-6 గంటలు చదివిన తర్వాత కూడా పెద్ద చదివినట్టు అనిపించేది, కానీ ప్రతి సబ్జెక్ట్లో 4-5 పేజీలు రోజుకి అయిపోయి అట్లా ఒక సగం రోజులు అయ్యేసరికి ఒక రకమైన విపరీతమైన కాన్ఫిడెన్స్ రావడం మనం కంప్లీట్ చేయగలం అని. అట్లానే డిఫరెంట్ అప్రోచ్తో వెళ్ళగలగడం, అవన్నీ కూడా చాలా లాభపడినాయి. అట్లా నోట్స్ రాసుకున్న నాకు మళ్ళీ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడం మళ్ళీ ఆ దరిద్రం కాస్త 2012 నుండి 2018 వరకు ఎగ్జామ్ పొడిగిస్తూనే ఉన్నారు, క్యాన్సిల్ చేస్తున్నారు, మళ్ళీ ఎగ్జామ్ అదే నమ్ముకొని ఉంటే అయిపోయేవాడిని. కాకపోతే ఏంటంటే నాకు టీచింగ్ మీద ఉన్న విపరీతమైన ఆసక్తి ఆ రకంగా నోట్స్ రాసుకునేటట్టు మళ్ళీ మళ్ళీ రివిజన్ చేసుకునేటట్టు. 3 గంటలు కాబట్టి పెద్ద విషయం కాదు. ఈ 3 గంటలు ఏంటంటే ఫిల్టర్కి చేసి నాకు కష్టంగా ఉన్న అంశాల లిస్ట్ అనమాట. ఆ 3 గంటల్లో కంప్లీట్ చేసి మొత్తం డిఎస్సికి సంబంధించి 3 గంటల్లో కంప్లీట్ చేయడం అసలు చాలా భయంకరమైన విషయం. అది కనుక జరగకపోతే అండ్ ఐ మట్ హ్యావ్ మిస్డ్ డిఎస్సి. మామూలు కాదు, కొంతమంది 0.03 మార్కులతో డిఎస్సి కోల్పోయారు 2014-16 ఏదైతే 14లో నోటిఫికేషన్ 16లో జరిగిందో. అయినా ప్రిపేర్ అయ్యి అక్కడి నుంచి 2018లో జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక్కటే, ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తి వెనకాల ఒక అద్భుతమైన చరిత్ర ఉంటుంది. ఖచ్చితంగా అతను కష్టాల్లో నష్టాల్లో నుంచో బాధల్లో నుంచో ఖచ్చితంగా వచ్చిన వ్యక్తి అయి ఉంటాడు. అన్ని సుఖాలు పడే వ్యక్తి ఎప్పుడు కూడా ఉండడు, అది సాధ్యం కాదు. మనిషి యొక్క ప్రవర్తనలోనే సాధ్యం కాదు అది. అతని కష్టాలు లేవనుకోండి, కష్టాలు కొని తెచ్చుకుంటాడు, అద్దెకైనా తెచ్చుకుంటాడు, అది మనిషి యొక్క నైజం. కాబట్టి కష్టాలు ఉన్నాయి మాకు కుదరదంటే నాకు ఇంకో కష్టం ఏడ్చింది, హెల్త్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేశాను. గ్రూప్ 1 అండ్ డిఎస్సి, చాలామంది ఎస్జిటిఏ ఎస్ఏ అట్లా అట్టా అట్టా ఇటు అటు తిరగడానికే టైం సరిపోయింది. అట్లా నేను కూడా ఊగిసలాడా. దేవుని దయవల్ల, నిజంగా దేవుని దయవల్ల నోట్స్ అనేది ఉండడం, డిఎస్సి ఉండదు. ఆఖరికి నోటిఫికేషన్ వచ్చినా కానీ డిఎస్సి జరగదని పుకార్లు వచ్చినాయి. పుకార్లు రావడం కాదు, న్యూస్ పేపర్లోనే వచ్చినాయి. ఈ అనిశ్చితిలో డిఎస్సి పెట్టడం కుదరదు. కానీ వచ్చిన కొత్త సీఎం గారు మాత్రం హడావుడిగా తొందరగా జరపాల్సిందే అని నిశ్చయించుకున్నారేమో. ఎందుకంటే తెలీదు, జరిగిద్ది అన్న విషయం కూడా ఎవరికి తెలీదు. అంత బీభత్స భయానక పరిస్థితుల్లో పడిపోయాం. కానీ ఏనాడు కూడా ప్రిపరేషన్ ఆపలేదు. కారణం ఏంటంటే మనం గుడ్డోడుగాను చెవిటిగోడుగానుగా ఉండలేకపోతే కష్టం అండి. చెవిటోడుగా ఉండాలంతే. ఎందుకంటే ఎవడేం చెప్పినా మనకు వినపడకూడదు. మన నోటిఫికేషన్ మనం ఎట్లా ప్రిపేర్ అవుతున్నాం, మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్లాల్సిందే. హెల్త్ నెగ్లెక్ట్ చేశాను
అండ్ టాన్సిల్స్ వాచిపోయి జ్వరం స్టార్ట్ అయిందండి. జస్ట్ ఎగ్జామ్ రాయిపోయే ముందు ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళా. వెళ్తే నువ్వు ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఎగ్జామ్ రాయలేవు అన్నాడు. లేదండి నిద్ర వచ్చిద్దేమో, నేను వేసుకోకుండానే రాయగలుగుతా అంటే నువ్వు వేసుకోకుండా ఎగ్జామ్ రాయలేవు అన్నాడు. ఇక చూసుకోండి, ఏదైతే ప్రాక్టీస్ చేశానో ఏదైతే ఉన్నానో ప్రాక్టీస్ అందుకే చేయాలండి. ప్రాక్టీస్ చేయాలి, దరిద్రాలన్నీ ఎగ్జామ్ టైంలో వస్తుంటాయి. హెల్త్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి చాలా, ఎందుకంటే ఒలింపిక్ గేమ్స్కి వెళ్ళి జస్ట్ ఇంకా ఇంకో రౌండ్ గెలిస్తే స్వర్ణం వచ్చింది అనుకున్న టైంలో కూడా హెల్త్ బాగోగా వెనుతిరిగిన ఆటగాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్త హెల్త్ని కూడా కాపాడుకోవాలి. అందుకే నేను టెక్నాలజీని వాడుకోండి, రోజు వాకింగ్కి వాకింగ్ చేస్తూ ఉండండి, వాకింగ్ చేయండి. ఏదైనా మీరేం చేస్తారు, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఈ యొక్క వింటూ వాకింగ్ చేయడం ఇట్లాంటివి అలవాటు చేసుకోండి. హెల్త్ని నెగ్లెక్ట్ చేయొద్దు, చివరి సమయంలో దెబ్బ కొట్టేవి అయ్యి చాలామంది చిన్న చిన్న కారణాలతోనే ఇబ్బందులు పడుతుంటారు, ఇది కూడా ఒకటి. కాబట్టి మీరు దయచేసి కష్టాలు లేకుండా ఎవ్వడు ఉండడు, పెళ్ళి ఇలాంటి ఆలోచనలు బొచ్చాడు ఉండే జరగదేమో, నాకు అవ్వదేమో, ఎందుకంటే పూర్ అవసరం లేదు అని నేను ముందే నిశ్చయించుకున్నాను. ఎందుకంటే ఇట్లా ఉండి ఇంకోళ్ళని మేపే ప్రసక్తి, ఇంకో ఇద్దరు ఒకళ్ళు వస్తే మళ్ళీ వాళ్ళని మేప, ఇవన్నీ కుదిరే పనే కాదు. కాబట్టి వద్దు, కానీ సాధించాలి. ఇలా బతికే బతుకు వద్దు పేద అంటే, ఏంటంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలనే ఒక తీవ్రమైన కోరిక ఏదైతే ఉందో అది ఏంటంటే, కొన్ని భయం, కొన్ని నాకు చాలా చిన్న ఏజ్లోనే కొన్ని పెద్ద దెబ్బలు కార్పొరేట్లో తగలడం వల్ల, కార్పొరేట్ విద్యా సంస్థల్లో తగలడం వల్ల, ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్లో తగలడం వల్ల గట్టి దెబ్బలు తగిలినాయి అనమాట. ఇవన్నీ మాట్లాడాలంటే మామూలు కాదు, చెప్పాను కదా, మొట్టమొదటిసారి కన్నీళ్లు ఉప్పగా నాకు అనిపించి గుర్తున్న సంఘటన కేవలం ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాయి. డిఎస్సి అనేది ఒక మైండ్ గేమ్ అండి, జస్ట్ మైండ్ గేమ్. ఇక్కడ ఏంటంటే మానసికంగా దృఢంగా నిలబడి తన ప్రిపరేషన్ ఎవడైతే కొనసాగిస్తూ ఉంటాడో వాడే విజయం సాధిస్తాడండి. మీకు ఇదొక్కటే సమస్య కాదు, రాబోయే జీవితంలో మీకు జాబ్ వచ్చినా కానీ చాలా సమస్యలు వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి. మీ స్పౌజ్ వల్ల వస్తాయి, మీ బంధువుల వల్ల వస్తాయి, మీ పిల్లల వల్ల వస్తాయి, ఇంకోటి ఇంకోటి వల్ల అనుకోకుండా మంచి చేస్తే ఇంకో చెడుగా మీ నెత్తి మీదకి వస్తే, ఇట్లాంటి సమస్యలు బొచ్చెడు ఉంటాయి. ఇదొక్కటే బాధ, ఇది దాటితే అన్ని సుఖాలే అని అనుకోవడానికి కూడా లేదు. కాబట్టి ఎప్పుడు మనతో కష్టాలు అనేవి ఉంటానే ఉంటాయి, వాటి గురించి వద్దు. మీరు అచీవ్ చేయాల్సింది ఏదో అది అచీవ్ చేయడానికి మీ సాయశక్తుల్లో కృషి చేయండి. ఎప్పుడూ మీతో ఉండే కష్టాల కోసమో నష్టాల కోసమో అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు, మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. టార్గెట్ ఫిక్స్ చేసుకోండి, దానివైపే వెళ్ళండి, మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా సైడ్ అయిపోతాయి ఆ టైం వచ్చేసరికి. ఎలా ఉంటుందంటే మనం రోడ్డు మీద సైకిల్ తొక్కుంటూ వెళ్తాం, ఎక్కడో చాలా దూరంలో లారీ వస్తూ ఉండిద్ది, వామ్మో వామ్మో అనుకుంటా ఉంటా, వాడు సైడ్ తీసుకొని మన వెళ్ళేసరికి మనకేదో పక్క సైడ్ దొరికిద్ది, వాడు సైడ్ తీసుకొని వెళ్ళిపోతాడు, ప్రాబ్లం ఉండదు. మనం భయపడుతూ ఉంటే సిచ్యువేషన్స్ అట్లానే ఉంటాయి. సో బీ కేర్ఫుల్.